నేను మన తెలియకుండా వెళ్ళి అడిగాను. ఏం అడిగానంటే మనకి నేను నిజంగా యాక్టర్గా ఉండాలంటే నాకు ప్రైవేట్ ఫ్లైట్ పెడతారు, ఒక 7-స్టార్ హోటల్ ఇస్తారు నాకు. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎందుకు నేను అంబేద్కర్ భవన్లో ఉంటాను, ఎందుకు చిన్నపాటి హోటల్స్లో ఉంటానంటే చాలామంది మనకి ఇవిస్తారు, ఏముంటుంది చిన్న డొనేషన్స్ ఇస్తారు. ఆ డబ్బులు నేను గౌరవించాలి, ఎలా ఉంచాలి, వెళ్ళి 7-స్టార్ హోటల్ పెడతాను, 5-స్టార్ హోటల్ పెడతాను, అందరు ఇంతమంది కలిసి ఉండాలి. నా ఒక్కటి ఉండే ఖర్చు 40 మంది సమానంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అందుకని నేను అంటాను, ఈ హోటల్లో ఉన్నా కానీ ఆ ఓనర్ తోటి మీరు బార్గెన్ చేయండి, కొంచెం డిస్కౌంట్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే నా ప్రతి మన పార్టీ డబ్బు ఇది, అందరు ఇస్తేనే వచ్చింది. నేను కొంత పెట్టాను, మిగతా వాళ్ళు కూడా ఎంత కొంత పెట్టారు. అందుకని జాగ్రత్త, డబ్బును చాలా జాగ్రత్త ఖర్చు పెడదాం. ఇదే నేను అంబేద్కర్ భవన్ పెట్టమని చెప్పలేదు ఎవరికి. నేను అడిగింది ఏంటంటే కళ్యాణ మండపంలో ఎక్కువ మంది పట్టేలా చూడండి, ఫ్యాన్లు ఏసీలు లేకుంటే, ఏసీ లేకుండా ఉంటే చాలా కొంచెం ఎక్కువ మంది ఉంటాం కదా, మా సెక్యూరిటీతో నేను పడుకుంటానంటే అదృష్టవశాత్తు నాకు అదృష్టం కొద్దీ వాళ్ళు ఒప్పుకున్నారు. అంబేద్కర్ భవన్ పెద్దలు నాకు ఆశ్రయం ఇచ్చారు. సంతోషంగా ఉంటే ఏసీ పెట్టారు, నేను చెప్పిన ఏసీలో పెట్టుకోవడం అంబేద్కర్ భవన్ ఎందుకు వస్తాను, తీసేయండి, ఏసీ పంపించేశాను. అందరికీ చాలామంది అన్నారు, మన నాయకులు కూడా, నేను త్యాగం చేసేస్తాను, నీ కోసం చచ్చిపోతానన్న, అది ఇది అంటే నేను కూర్చోబెట్టి చొక్కాలు చించేసుకుంటే రక్తం దారి, నాకు రక్తం దారిపోద్దు. ఒక్కళ్ళు కొంతసేపు ఉన్నారండి, ఎండలో కొంతసేపు ఉన్నారండి, లేదంటే పోలీసు వాళ్ళు ఏదైనా నెడతారంటే సరే నెట్టించుకున్నారండి కొంతసేపు. ఇవన్నీ ఉంటాయి. నేనైనా పెద్ద పెద్ద త్యాగాలు చేయకర్లా, మన ఏమైనా కూర్చోబెట్టి మన ఏమైనా ప్రజా పోరాటాలు చేయట్లేదు, తుబాకులతో పట్టుకొని చాలా చిన్న పోరాటాలు, అందరం కలిసి నడిచి వెళ్దాం. పిక్కలు లాగేస్తున్నాయి, దాహం వచ్చేస్తుంది. నాకు అనిపించింది పెద్ద త్యాగాలు అవసరం లేదు, కమిట్మెంట్, డీప్ కమిట్మెంట్ పెడదాం, చిన్నపాటి కష్టం పెడదాం, పెద్దపాటి రిజల్ట్స్ సాధిద్దాం. చిన్న కష్టం, పెద్ద రిజల్ట్స్.